రైట్, తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి అంతా రెడీ అయింది. శనివారం నాడు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లైంది, కానీ ఇంతవరకు విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. మొదట్లో రెండు రాష్ట్రాలు చర్చలకు ప్రత్యేక అధికారులను నియమించి వరుసగా సమావేశాలు పెట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఉమ్మడి ఆస్తులు, విద్యుత్, జల సమస్యలు జటిలంగా మారాయి. కృష్ణా నీళ్ల కోసం పంచాయతీ నడుస్తోంది. రైట్, ఇలాంటి టైంలో మీట్ అవ్వబోతున్నారు ఇద్దరు సీఎంలు. సో ఎలా ఉండబోతుంది ఏంటి, అలాగే దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? మా కరెస్పాండెంట్స్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా. గాంధీ భవన్ దగ్గర చారి ఉన్నారు, అలాగే సెక్రటేరియట్ దగ్గర సుధీర్ ఉన్నారు. ముందుగా చారి దగ్గరికి వెళ్దాం. చారి, ఈ సమస్యలకి సంబంధించి రేపు మీటింగ్ ఉంది కాబట్టి, సో ఏర్పాట్లు ఎలా చేశారు దీనికి సంబంధించి? సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరు వస్తున్నారనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికీ ఫైనల్ చేశారు. తెలంగాణ నుంచి ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి శాఖల మంత్రులంతా కూడా వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ మంత్రులంతా కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అధికారులు, సీఎస్, అలాగే ఆ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు సాయంత్రం 6 గంటలకి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రుల సమావేశము ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా 10 ఏళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ళలో కూడా చాలా సమస్యలు ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో అనేక రకాల అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా తెరమీదికి తీసుకొచ్చారు. ఈ ప్రధానంగా ఇప్పటి వరకు 10 ఏళ్ళలో కేంద్రం కూడా గతంలో కొన్ని 5 కమిటీలను వేసింది. ఆ 5 కమిటీలను చేసినటువంటి కసరత్తు ఒకెత్తైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి ఎజెండాలు అన్నింటినీ కూడా 3 దశలుగా విభజించి ఆ సమస్యలను చర్చించాలని నిర్ణయించారు. అయితే ఈ 3 దశల్లో కూడా 1 ఇప్పటికే చర్చించి పరిష్కారం చేసుకున్నటువంటి అంశాలు, వాటిని కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఆమోదముద్ర వేస్తే సరిపోతుంది. 2వ అంశం పెండింగ్లో ఉన్నటువంటి అంశం, 2 రాష్ట్రాలు ఇంకా చర్చలో పెట్టినటువంటి అంశం, వాటిని కొలిక్కి తీసుకురాలేనటువంటి అంశాలు 2వ అంశం. ఇక 3వ అంశం, ఇప్పటివరకు అసలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించని విషయాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా 3 విభాగాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా రేపు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రుల ముందు తమ సమస్యలని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీటి దోపిడీ ఏపీ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు చాలా రోజులుగా చేస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకోలేదు. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందనేటువంటి విమర్శలు అటు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కావచ్చు గతంలో ఆరోపణలు చేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. అలాగే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు నాగార్జునసాగర్ డ్యామ్ మీద 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసుల మోహరింపు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నీటి వివాదాలకు సంబంధించినటువంటిదే ప్రధానమైనటువంటి సమస్యగా చర్చగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అంశాల చుట్టూ తిరిగినటువంటి నేపథ్యంలో అటు నాగార్జునసాగర్లో నీటి వాటర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో ఏపీ ప్రభుత్వం నీటిని తోడేస్తుంది, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని పూర్తిగా అందకుండా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. కాబట్టి ఈ అంశాలు అనేవి ప్రధానంగా చెప్పబోతున్నారు. ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్లో అంశాలు ఉన్నాయి. 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, ఇప్పటి వరకు కూడా కొంతమందిని మాత్రమే వెనక్కి తీసుకురాగలిగారు. అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా, సిబ్బంది కూడా, ఉద్యోగులు కూడా ఏపీకి కొంతమంది వెళ్ళారు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఏపీకి, ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉద్యోగులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు, కొంతమంది ఆందోళన కూడా చేశారు. కానీ 10 ఏళ్ళుగా ఈ సమస్యలన్నింటి మీద పెద్దగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి
రేపు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో ఇది ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు 10 ఏళ్ళు అనే విభజన చట్టంలో పెట్టారు. ఆ 10 ఏళ్ల గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ఏపీకి కేటాయించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, గెస్ట్ హౌజులు కావచ్చు, ఇలాంటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి తెలంగాణ ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోబోతుంది. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఇప్పటి వరకు గవర్నర్కు సంబంధించి కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ విభజన చట్టం ప్రకారం గవర్నర్కు అధికారాలు గడువు ముగిసింది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ పూర్తి అజమాయిషి ఉంటుంది అనేటువంటి అంశానికి కొంత క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఇలాగా ఉంటాయి. ఇక విద్యుత్కు సంబంధించి అలాగే ఫైనాన్స్కు సంబంధించినటువంటి అంశాలు షెడ్యూళ్లు 10, షెడ్యూళ్లు 9లో ఉన్నటువంటి వాటికి విభజనకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. విద్యుత్తులో ఉన్నటువంటి అంశాలను కనుక మనం ఒకసారి చూస్తే, రెండు రాష్ట్రాల మధ్య బకాయిలకు సంబంధించినటువంటి గొడవ జరుగుతుంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాలి అనేటువంటి వాదన తెలంగాణ ప్రభుత్వం చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 7,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మాకే చెల్లించాలి అనేటువంటి వాదన కూడా చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా రేపు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కనపడుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, భవనాలకు సంబంధించినటువంటి అంశము తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీటి మీద ఫోకస్ చేశారు. మార్చిలో ఈ విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఈ భూములకు సంబంధించి, భవనాలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే కొంత కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇక షెడ్యూళ్లు 9లో ఉన్నటువంటి 91 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిధులకు సంబంధించి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా రేపు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ షెడ్యూళ్లు 9లో ఉన్నటువంటి 91 సంస్థల్లో 63 సంస్థలకు సంబంధించినటువంటి పంపిణీ పూర్తయింది. ఇక మిగిలిన 23 సంబంధించినటువంటి సంస్థల పంపిణీ ఉంటుంది. ఈ 23 సంబంధించినటువంటి సంస్థల పంపిణీకి సంబంధించినటువంటి చర్చ కూడా రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. దీంట్లో తెలుగు అకాడమీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి 30 సంస్థల పంపిణీ మిగిలి ఉంది. కాబట్టి వీటి మీద కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఎజెండా భారీ ఎత్తున ఉంది, సమస్యలు చాలా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీటన్నిటినీ ఒకే సిట్టింగ్లో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. కానీ ఇవన్నిటినీ ఒకే సమావేశంలో పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. మౌలికంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేని, చర్చలేని అంశాలన్నింటిని కూడా మొదటి రోజు సమావేశంలోనే పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. నీటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు, షెడ్యూళ్లు 9, 10లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం కొంత 2-3 దశలుగా సమావేశాలు జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఈ సమస్యలని చర్చించుకొని పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఒకరికొకరు లేఖలు రాసుకోవడం, చర్చలకు స్వాగతించుకోవడం, రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ను ఈ సమావేశానికి వేదిక కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం